మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపిడి దొంగల్లాగా పోలీసులు చొరవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. విజయ్ ఇంట్లో చిన్నపిల్లలను పని వాళ్లను భయభ్రాంతులు చేసే విధంగా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం. జగన్మోహన్ రెడ్డిని ఒకటే గుర్తుపెట్టుకో, అదే పని మీ ఇంటికి వచ్చి సిఐడి ఆఫీస్ వాళ్ళు మీ పిల్లల మీద ఈ విధంగా దాడి చేస్తే దీన్ని ఏ విధంగా చూసుకుంటావో నువ్వు బుద్ధి తెచ్చుకో. అదేవిధంగా ఈ సిఐడి అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిన్ను జగన్మోహన్ రెడ్డిని పక్క రాష్ట్రాలకు పంపించే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఈరోజు బీసీ నేతలైనటువంటి అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం నీకు సిఐడి అధికారులకు శనివారం ఆదివారమే గుర్తొస్తాయా? మిగతా రోజులు గుర్తురావని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇంతకుముందు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి వెళ్లి గోడ కూల్చడం అంటే రాష్ట్రంలోని యావత్ తెలుగుదేశం పార్టీ బీసీలందరం మేము నీ పాడి మోసేంత వరకు జగన్మోహన్ రెడ్డి పాడి వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.